డిసెంబర్ ఇరవై రెండున థియేటర్లకి ఎంట్రీ ఇవ్వనున్న డైనసార్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సలార్ థియేటర్లోకి రావడమే లేట్ బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని అంటున్నారు రెబల్ ఫ్యాన్స్ త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ కానీ కొన్ని రోజుల క్రితం మొకాలి సర్జరీ కోసం యూరోప్ వెళ్ళాడు ప్రభాస్ అక్కడే రెస్ట్ మోడ్లో ఉన్నాడు అక్టోబర్ ఇరవై మూడున బర్త్డే వేడుకలు కూడా అక్కడే జరుపుకున్నాడు అయితే ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా కోలుకున్నాడు తాజాగా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు ప్రభాస్ అందుకు సంబంధించిన ఎయిర్పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి బ్లాక్ అండ్ బ్లాక్లో నిజంగానే డైనోసార్లా కనిపిస్తున్నాడు ప్రభాస్ దీంతో సలార్ ఈజ్ బ్యాక్ అన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు ఇక డార్లింగ్ ఇండియాకు వచ్చేశాడు కాబట్టి త్వరలోనే సలార్ ప్రమోషన్ స్టార్ట్ కానున్నాయి కానీ ఈలోపు మారుతీ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగనున్నాడు ప్రభాస్ నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ వీక్ నుంచి సలార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ట్రైలర్ కూడా ఆ సమయంలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది త్వరలోనే హుంబలే వారు సలార్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఒక్కసారి ట్రైలర్ బయటకు వస్తే సలార్ బాక్స్ ఆఫీస్ లెక్కలేనని మారిపోనున్నాయి మరి సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి